నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా అభివృద్ధి చేస్తామని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి మండల పరిధిలోని సూగూరు గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అడుగుపెట్టిన బాలనాగిరెడ్డి ప్రదీప్ రెడ్డికి గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు గజమాలలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రదీప్ రెడ్డి గ్రామ నాయకులతో కలిసి గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న చేయూత, జగనన్న చేదోడు, జగనన్న భరోసా, వృద్ధాప్య పింఛన్, అమ్మఒడి లాంటి పథకాలు అందరికీ అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఎలాంటి పథకాలు అయినా రాలేక గ్రామ వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ మా దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. గ్రామంలోని పలువురు మహిళలు వృద్ధులు మాకు పథకాలు అందలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడ ఉన్న గ్రామ వాలంటీరీ సచివాలయం సిబ్బందిని పథకాలు వచ్చేలా చూడండి అని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని, కాలువలు సీసీ రోడ్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ జగనన్న చెప్పిన నవరత్నాలు అందరికీ అందుతాయని, ప్రతి ఒక్కరూ సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ భీమిరెడ్డి, మండల వైసీపీ నాయకులు కరణం గోపాలరావు స్వామి, ఓంకార్ రెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మండల ఇన్ఛార్జీలు భీమిరెడ్డి గారు, అలాగే విశ్వనాథ్ రెడ్డి గారు, మా అశోక్ రెడ్డి, నాగరాజు గారు, అలాగే మన లోకల్ నాయకుడు మన మాజీ సర్పంచ్ భీమా గారు, అలాగే కోసిగి మండలం నుంచి ఇన్ఛార్జ్ ముల్లి మోహన్ రెడ్డి, అలాగే బెట్టన్ గౌడ్, అలాగే ఆదినారాయణ శెట్టి, ముస్లిం సోదరుడు శంషు, ఇంకా ఎంతో మంది వేదిక పైనటువంటి నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి మండల నాయకులు, నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పత్రికా విలేకరులకు, పోలీస్ సోదరులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలిసిన నా కార్యకర్తలు, నా ప్రజలని దృష్టికి తెస్తున్నాను. ఎందుకంటే ప్రజలను ఆయనకున్నారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ లో ఇంత ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల్లో నా కార్యకర్తల నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. రౌడీ షీటర్లు చేశారు, పోలీసులతో కొట్టించారు, ఎన్నో చేశారు, వాళ్ళు అభివృద్ధి చేయలేదు. మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. మాట అనే మాటే లేదు ఆయనకి, అబద్ధాలు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం ఆయనలోకి రాదు. అప్పుడు ఏదో చెప్పారు కదా, 100 తప్పులు చేస్తే రామనాథన్ ఇదైతాదని, అలాగా మన చంద్రబాబు నాయుడు మాటలు కూడా అలాగే ఉంటాయి. ఇంకా 100 తప్పులు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి యువ నాయకుడిని 151 సీట్తో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న ప్రజలు ఈరోజు ఆయన తండ్రి గారిని ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరు గుండెలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు, అలాగే ప్రతి ఒక్కటి రైతు రుణమాఫీ చేశాడు. ఏ ఒక్కటి అనుకున్నా చేసిన వ్యక్తి ఎవరంటే మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అని చెప్తాను. ఆయన తనేడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పాటలోనే ప్రజలకు పాదయాత్ర చేసేటప్పుడు చెప్పాడు ఒకటే, నవరత్నాలని. ఆ నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కటి అమ్మఒడిలో ఈ రోజు మన నియోజకవర్గంలో 28,526 మంది అమ్మఒడి డబ్బులు తీసుకోవడం జరిగింది. అంటే 42,78,90,000 రూపాయలు తీసుకెళ్లారు మన నియోజకవర్గంలో. అలాగే ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్ కిట్ కూడా 41,000 మంది తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఆయన చెప్పాడు, మా పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా బాగా కనపడాలన్న ఆలోచనతో ప్రతి గ్రామంలో స్కూల్కి కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది, టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది, తాగు డ్రింకింగ్ వాటర్కి ఇవి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి చేస్తున్నా అంటే నిజంగా ఆయన గొప్ప మనసు అని చెప్తున్నాను. ఏ ఒక్కరు ఆలోచన చేయరు. అలాగే మెనో పెట్టాడు పిల్లలకి,
ప్రతి రోజు ఒకటై ఒక వెరైటీ భోజనం పెట్టాలి వాళ్ళకని దాని ప్రకారం చేస్తున్నారు ఈ రోజు స్కూల్లో. ఆ రోజు ఉన్న సరుకు నమ్ముకొని తెలుగుదేశంలో వాళ్ళు తినేకే సరిపోయేది కానీ పిల్లలు పెట్టే పరిస్థితిలో లేరు అప్పట్లో. ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక ఆడ మహిళల్ని అయితేమి పిల్లల్ని అయితేమి రైతుల్ని అయితేమి ప్రతి ఒక్కరిని చూడాలని ఆలోచన చేసి ఆయన ప్రతి ఒక్కరి ముందుకు తీసుకుపోతున్నాడు. ఆయన ఆసరా పథకం కింద 18,700 కూడా ఇవ్వడం జరిగింది ఆ మహిళలకు. ఎంతో మంది ఈరోజు ఆ నియోజకం లబ్ధి పొందారు. ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వడం జరిగింది, కుట్టు మిషన్లు కుట్టడానికి టైలర్లకి డబ్బులు ఇవ్వడం జరిగింది, అలాగే మన మంగళ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే బార్బర్స్ కి. ఇలాంటి ఎన్నో పథకాలు ఆయన చెప్పాడు, చెప్పిన మాట ఒక్కటి కూడా తప్పలేదు. నిజంగా మనం ఆయన చెప్పితే ఆయన గొప్పదాన్ని చెప్తే నిజంగా ఆయన దేవుడే అనుకోవాల్సింది మనం, ఎందుకంటే ఆయన చెప్పిన మాట తప్పలేదు. ఏది లో బడ్జెట్ అంటే చంద్రబాబు నాయుడు ఒకటి ఆలోచన చేశాడు, నేను నా గవర్నమెంట్ రాదు నేను అప్పులు చేసిపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ పథకాలు ఊటి కూడా పోకూడదు ప్రజలు లేక ఆలోచన చేసి ఆయన అప్పు చేసిపోతే దాని అప్పును ఆలోచన చేయకుండా నేను మాట ఇచ్చాను మాట తప్పనైంది ఆలోచనతో అమ్మఒడి అయితేమి ఆసరా అయితేమి పవన్ జీరో అంటే సున్నా వడ్డీ అయితేమి అలాగే స్కూల్ బిల్డింగ్స్ అయితేమి ప్రతి ఒక్కటి చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా కూడా ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా రావడం జరిగింది ఎంతో మంది రైతులు చనిపోతే. అలాంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా తన తండ్రిలాగే ఆయన కూడా మీ గుండెల్లో పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి అబద్ధాలు చెప్పి మాటలు తప్పించుకొని కలిపూలు మాటలు చెప్పే వ్యక్తి కాదు మన జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమనుకుంటే చేసే అలవాటు, ఆయన చూపించేది కూడా అలవాటు ఆయనకు. ఒక్కటి కాదు ఆయన ఆలోచన చేసేది, ఇంకా ఎన్నో ఆలోచన చేస్తున్నాడు, ఇంకా ఎన్నో పథకాలు కూడా ఇస్తాడు తప్పకుండా. ఈ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన రోజు మాటిచ్చాడు వాలంటీర్లు పెడతా అని. వాలంటీర్లు కూడా ఒకటే చెప్తున్నాను, దయచేసి వాలంటీర్లు తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి అవ్వతాతకు పెన్షన్ రావాలి, వితంతులకు పెన్షన్ రావాలి, వికలాంగులకు పెన్షన్ రావాలి. ఏ పొరపాటన్నా జరిగితే వాళ్ళు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తారని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏ పొరపాటు చేస్తే మీరు నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళు తొలగించేస్తాను. వాళ్ళు న్యాయం చేయాలి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మరియు మిగతా పేద ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి అందాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆలోచన చేయలేదు ఒక్క తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలి, ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అలా ఆలోచన చేయలేదు. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం అయితేమి బీజేపీ అయితేమి ఏ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్లు అయితేమి అలాగే రేషన్ కార్డులు అయితేమి ఇండ్లు అయితేమి పట్టాలు అయితే ప్రతి ఒక్కటి చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం ఇండ్లు ఇస్తామంటే మనం ఇండ్లు ఇస్తాం ఇండ్లు పట్టాలు ఇస్తామంటే